వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 5 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజలను విడిచారు. అలాగే ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరోసారి బాధుడికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు అదనపు ధరలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబం బతకాలంటే కనీసం 15,000 అయినా సరిపోయిన పరిస్థితుల్లో ఈ కరెంటు బిల్లులకే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ ట్రూఅప్ ఛార్జీలు అదనంగా మోపి ప్రజల్ని బాధ పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం చాలా దుర్మార్గం. అలాగే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు ఒకసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. దాని మీద కూడా ఇవాళ ట్రూఅప్ ఛార్జీలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా పెంచని ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో పెంచలేదు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి అదనంగా 10,000 పెంచాలని చెప్పేసి చూడటం చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నడ్డిపెట్టడం తప్ప వాళ్ళకి అభివృద్ధి కానీ ప్రజా ఉపయోగకరమైన పనులు కానీ చేసే పరిస్థితులు కనబట్టలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.